चित्तूर जिला श्रीकालहस्ती पट्टणंलोनी कोर्ट आवरणलो श्रीकालहस्ती बार असोसिएशन आध्वर्यंलो आंध्र प्रदेश राष्ट्र बार कौन्सिल सभ्युडैन श्री गल्ला सुदर्शन राव चेतुल मीदुगा लायर्लकु सर्टिफिकेट गुर्तिंपु कार्डुलु अंदिंचारु। ई कार्यक्रमंलो एजीपी दशरथ अमिरेड्डी, श्रीकालहस्ती प्रेसिडेंट शेखर, श्रीकालहस्ती लीगल एड कौन्सिल राजेश्वरराव मरियु सीनियर न्यायवादुलु भक्तवत्सलम नायुडु, उदयनाथ, विजयसारथि, वीरराघवरेड्डी तदितरुलु पाल्गोन्नारु। बार कौंसिल ऑफ इंडिया 2016 లో అడ్వకేట్స్ కి సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అని చెప్పేసని 5 ఇయర్స్ కు ఒకసారి సర్టిఫికేట్స్ అని కలెక్ట్ చేసి వాళ్ళ రెన్యూవల్, ఎందుకంటే ఇది మద్రాస్ హైకోర్టులో కొంతమంది ఫేక్ సర్టిఫికేట్స్ తో ప్రొఫెషన్ చేస్తున్నారని, న్యాయవాద వృత్తికే కలంకం క్రియేట్ చేస్తున్నారని, ఇలాంటి వాళ్ళందరినీ తప్పించాలని నికర ప్రాక్టీస్ చేసే అడ్వకేట్స్ అందరూ వాళ్ళకి ఉన్నతమైన పదవిలో ఇక అడ్వకేట్ వృత్తి చేస్తూ ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని, ఫేక్ సర్టిఫికేట్స్ చేసే వాళ్ళందరినీ పక్కన పంపించాలనే ఉద్దేశంతో ఒక బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ విధంగా అప్పుడు 2016లో సర్టిఫికేట్స్ అన్ని కలెక్ట్ చేసి ఆ సర్టిఫికేట్స్ ద్వారా ప్రతి బార్ అసోసియేషన్కి 5 ఇయర్స్ ఎలిజిబిలిటీ ఇస్తూ సర్టిఫికేట్స్ని, ఐడి కార్డ్స్ని ఇచ్చేశారు. మన బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ పర్ రూల్స్ ప్రకారం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రూల్స్ ప్రకారం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సర్టిఫికేట్స్ని, ఐడి కార్డ్స్ని క్రియేట్ చేసి రెడీ చేసి ప్రతి అడ్వకేట్కి ఎవరైతే ప్రాక్టీస్లో ఉంటారో, సిఓపి సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ చేసుకుంటారో వాళ్ళే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రాక్టీస్ చేయడానికని ఈ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. ఆ సర్టిఫికేట్స్ని బార్గా మా చైర్మన్ గంటా రామారావు ద్వారా నేను తీసుకొచ్చి శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్లో ఈరోజు మన అడ్వకేట్స్కి అందరికీ మీ మిత్రులకి అందరికీ ఇవ్వాలని చెప్పేసి నేను ఈరోజు వచ్చి డిస్ట్రిబ్యూషన్ చేశాను. వీళ్ళందరూ సహకారంతో, న్యాయవాదుల సహకారంతో నేను ఇది చేయగలిగినాను. ఇది ఈ ప్రాక్టీస్ 2024 వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. తర్వాత మరలా ప్రాక్టీస్కి మళ్ళీ ఒరిజినల్ ప్రాక్టీస్ సర్టిఫికేట్స్ అన్ని పంపించి మళ్ళీ రెన్యువల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ ఎవరైతే సిఓపిలో ఉంటారో వాళ్లే ప్రాక్టీస్ చేయాలా యాజ్ పర్ రూల్స్ ఆఫ్ ఇండియా, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని, ఫేక్ సర్టిఫికేట్స్ వచ్చేవాళ్ళు ఎవరు ప్రాక్టీస్ చేయకూడదని దీన్ని నిర్ధారించడం అయింది. ఇదంతా మా బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ సహకారంతో ప్రతి బార్ అసోసియేషన్కి పంపించడం జరిగింది. అదేవిధంగా శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్లో నేను ఈరోజు మన అడ్వకేట్స్ మిత్రులకు అందరికీ ఇవ్వడం జరిగింది సర్టిఫికేట్.